నరేంద్ర మోడీ బీజేపీలోకి వచ్చాక ఆ పార్టీలో వ్యక్తి తత్వం విపరీత స్థాయికి చేరుకుంది సాధారణంగా ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీల్లో ఈ పర్సనాలిటీ కల్ట్ అంటుంది వ్యక్తి ఆరాధనా తత్వం అని ఎందుకంటే నాయకుడిని స్థుతించడం పొలిటికల్ సైకోఫాన్సీ అంటారు సో వారికి సిద్ధాంతం ఏమి ఉండదు నిబద్ధత ఏమి ఉండదు ఏకంగా నాయకుడిని పొగడమే వారి విధానం ఉంటుంది మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు ఆ నాయకుడు తిట్టి వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఈ కుటుంబ పార్టీలు ఏక వ్యక్తి ఆధారిత పార్టీలు ఏక వ్యక్తి గ్లామర్ ఆధారంగా ఉండే పార్టీలు మన ఈ విపరీత ధోరణులు చాలాసార్లు కాంగ్రెస్ కల్చర్లో ఇది భాగంగా చూసేవాళ్ళు కాంగ్రెస్ కల్చర్కి ఒక రకంగా సినా నిమిసిగా చూసేవాళ్ళు ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ ఇందిరా ఈజ్ ఇండియా ఇండియా ఈజ్ ఇందిరా దేవకాంత్ అనే కాంగ్రెస్ నాయకుడు అంటే అది పెద్ద రా వివాదమై దశాబ్దాల పాటు ఇప్పటికీ కూడా భారత రాజకీయాల్లో పొలిటికల్ సైకోఫాన్సీకి సింబల్గా కాంగ్రెస్ పొలిటికల్ కల్చర్కు సింబల్గా చెప్ చూస్తూ ఉంటారు కానీ ఈ రకమైన పొలిటికల్ కల్చర్ బీజేపీలో కూడా మోడీ యుగంలో ప్రవేశించింది సాధారణంగా బీజేపీకి ఒక సిద్ధాంత బలం ఉంది ఆర్ఎస్ఎస్ పరివార అండ ఉంది కార్యకర్తల శ్రేణుల పార్టీ శ్రేణుల నిర్మాణం ఉంది కానీ ఇలాంటి పార్టీలో కూడా ఈ ధోరణి శృతిమిచ్చుతోంది ఇది వాస్తవంగా అటల్ బిహారీ కే అద్వానీ కాలంలోనే మొదలైంది ఆ రోజుల్లో వాజ్పేయిని వికాస్ పురుషని అద్వానీని లోహ పురుష్ అని పర్సనాలిటీ డ్రివెన్ పాలిటిక్స్ బీజేపీలో ప్రారంభమైనప్పుడు నాకు ఇప్పటి గుర్తు ఆర్ఎస్ఎస్ హెచ్చరించింది కూడా ఈ వ్యక్తి ఆరాధనా తత్వం నుంచి బయటపడండి సిద్ధాంతాలు చెప్పుకోండి ప్రజలకు వ్యక్తి ఆరాధన కాదు అని కూడా ఆదేశించింది ఒక రకంగా సూచించింది కానీ బీజేపీ ఆ సూచనను పట్టించుకున్నట్టుగా లేదు ఎందుకంటే భారతదేశంలో ఈ పర్సనాలిటీ కల్ట్ ఎక్కువ మన సంస్కృతిలోనే మన సమాజంలోనే వేలూనుకున్న అంశం ఏంటంటే వ్యక్తుల్ని గౌరవించడము వ్యక్తుల్ని పూజించడము వ్యక్తుల్ని ఆరాధించడం అనేది ఒక సాంస్కృతిక ధోరణి అందువల్ల రాజకీయ నాయకులకు కూడా ఆ ప్రజల్లో ఉండేటువంటి ఒక సాంస్కృతిక ధోరణి తమకు రాజకీయంగా ఉపయోగపడుతుందని ఉపయోగించుకుంటున్నారు అందువల్ల బీజేపీ లాంటి పార్టీలకు కూడా ఈ ధోరణికి బలి కావటానికి కారణం భారత ప్రజల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఆరాధనా స్వభావం సో దాన్ని బీజేపీ ఉపయోగించుకుంది ఇప్పుడు మోడీ వచ్చాక ఆఖరికి బహిరంగ సభల్లోనే మోడీ మోడీ అని కాదు ఈవెన్ పార్లమెంట్లో కూడా మోడీ మోడీ అని అంటున్నారు నాతో బీజేపీ ఉన్నారు మోడీ పార్టీ నియంత్రించే పరిస్థితి కాదు పార్టీ నియంత్రణ దాటిపోయింది మోడీ తనను తా తానే పార్టీని నియంత్రించే స్థాయికి వచ్చేసారు ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా ఏమీ చేయలేని స్థితికి వచ్చారు ఈవెన్ ఇప్పుడు నరేంద్ర మోడీని ఏకంగా దైవదూత అని విశ్వగురు అని రకరకాలుగా పొగుడుతూనే ఉన్నారు ఈ మధ్య జీ ట్వంటీ సమావేశ నాయకత్వం వచ్చడంతో విశ్వగురు అంటున్నారు భారతదేశం కొన్ని దశాబ్దాల క్రితమే ఇరవై దేశాలకు కాదు డెబ్బై ఏడు దేశాల గ్రూపింగ్ నాయకత్వం వహించింది అంతకన్నా వంద దేశాలకు పైగా ఉన్న అలీనోద్యమ వ్యవస్థాపకురాలే కాదు అలీనోద్యమానికి అగ్రనాయకత్వం వహించింది అయితే ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు డిజిటల్ మీడియా లేదు ఈ రకమైన ప్రాపగండా సిస్టమ్ లేదు అప్పటి నాయకులకు దేశ గౌరవాన్ని వ్యక్తి గౌరవంగా మార్చుకునే తత్వము లేదు ఇప్పుడు అదంతా మారిపోయింది ఇప్పుడు వ్యక్తిని పొగడటానికి దేనికైనా ఏ స్థాయికి వెళ్తారు తాజాగా దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫట్నవీస్ సతీమణి అమృత ఫట్నవీస్ మా నరేంద్ర మోడీ మరో జాతిపిత అని పొగిడేది సో దేవేంద్ర ఫడ్నవీస్ను బా సతీమణి బీజేపీ నాయకురాలే మరో జాతి అని పొగడా స్థాయికి వచ్చింది మరి అది మోడీ కూడా చాలా అనీజీగా ఉండాలి మరి హిందీది దీనికి కూడా ఒక హద్దులు ఉంటాయి కదా అని ఇటీవల రాహుల్ గాంధీని ఎవరో మా రాజస్థాన్లో మహాత్మా గాంధీతో పోలిస్తే ఆయన వెంటనే రియాక్ట్ అయ్యాడు మహాత్మా గాంధీకి నాకేం పోలిక అలా పోల్చకండి మా గాంధీ వారంతా ఒక కోవకు వారు వారికి మనం ఏ రూపంలోనూ కూడా సరితూగము అని ఆయన అప్పటికప్పుడే ఖండించాడు మరి ఇప్పటి వరకు అమృత పార్టీ కానీ నరేంద్ర మోడీకి కానీ ఇదేంది దేశానికి ఒకే జాతిపిత ఉంటాడు ఆ జాతివిద మహాత్మా గాంధీ మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఒకసారి చెప్పి ఉంటే ఆటోమేటిక్గా పార్టీ వాళ్ళు ఇంకెవరు ధైర్యం చేయరు కానీ ఎవరు మందలించకపోతే మోడీ కూడా వారించకపోతే ఏమనుకుంటారు ఓహో ఇలా పొగిడితేనే పార్టీలో ప్రమోషన్లు వస్తాయి ఇలా పొగుడుతూనే మోడీ ఆనందపడతాడు అనే ధోరణి పెరుగుతుంది అది బీజేపీకి నష్టం ఇప్పుడు జాతిపిత గాంధీ మహాత్ముడు ఒక్కడే దేశానికి జాతిపితలు ఇద్దరు ఉండరు ఇదే కాన్ బి టూ ఫాదర్స్ నేషన్ కానీ పర్సన్ కానీ ఒక్కడే ఫాదర్ అంటాడు సో బా అది కూడా ఆ మన్న మహాత్మా గాంధీ జాతి జాతిపితట ఇప్పుడు ఈయన ఆధునిక భారతదేశ జాతిపితట ఆధునిక భారతదేశ జాతిపిత అని అనడంలో బహుశా నెహ్రూను ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటారు ఆధునిక భారతదేశ నిర్మాత అని సో నెహ్రూ వారసత్వాన్ని పూర్తిగా కనుమరుగు చేయడం అనేది బీజేపీ రాజకీయ కార్యక్రమం దాంతోపాటు గాంధీని కూడా భారతదేశ చారిత్రక చిత్రపటం నుంచి తొలగించాలనే ధోరణి బీజేపీలో కనబడుతుంది అందుకే ప్రజ్ఞాసింగ్ ఠాగూర్ లాంటి వారు గాంధీని చెప్పిన గాఢసేన దేశభక్తులు ఉన్నారు ఇంకా చాలామంది అడపాదడపా అంటుంటారు ఇప్పటికీ గాంధీని బీజేపీ పూర్తిగా ఎందుకు డిజైన్ చేసుకోలేదు అంటే గాంధీ మహాత్ముని పట్ల ఇంకా భారత ప్రజల్లో గౌరవాభిమానాలు ఉన్నాయి ఇక్కడ కారణం గాంధీ మహాత్ముని కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాల్లో లేరు వ్యాపారాలు లేరు వారేమీ ప్రభుత్వ సంస్థల్ని ఆక్రమించలేరు వారు సాధారణ ప్రజలుగానే బతుకుతున్నారు కనుక వారి పట్ల సానుభూతుంది నెహ్రూ కుటుంబం రాజకీయంగా పదవులు అనుభవించారు కనుక సహజంగా వారి పట్ల సానుకూలత ఉంటుంది వ్యతిరేకత ఉంటుంది అందువల్ల నెహ్రూను పూర్తిగా టార్గెట్ చేస్తున్నారు తప్ప గాంధీని ఇంకా బహిరంగంగా టార్గెట్ పూర్తిగా చేయలేకపోతున్నారు కానీ మనం గమనిస్తే గాంధీ సర్దార్ పటేల్ ఇద్దరు గుజరాత్ గడ్డపైనే పుట్టారు సర్దార్ పటేల్ కూడా గాంధీ నాయకత్వంలో పనిచేశారు అలాంటిది గుజరాత్లో సర్దార్ పటేల్ ఎత్తైన విగ్రహం కట్టారు గాంధీ కట్టలే అంటే గాంధీని ఇం పటేల్ కన్నా తక్కువ స్థాయిలో చూపెట్టే ప్రయత్నం చేశారు కారణం ఏంటంటే గాంధీ మహాత్ముడు బీజేపీ చెప్తున్నటువంటి మ రిలీజియస్ పోలరైజేషన్ మత విభజన రాజకీయ సిద్ధాంతానికి వ్యతిరేకం ఆయన గొప్ప సనాతన హిందువు అనుమానం లేదని చాలాసార్లు చెప్పుకున్నాడు కానీ అదే సమయంలో ఆయన లౌకిక భావాలకు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాడు సమాజంలో ఒక సంస్కరణకు ప్రతీకగా నిలిచాడు సమాజాన్ని మతం పేరిట విభజనకైనా అంగీకరించలేదు అది గాంధీజీ పట్ల బీజేపీకి ఉండే వ్యతిరేకత కారణం పట్టే అందువల్ల సర్దార్ పటేల్ని సర్దార్ పటేల్ కూడా కాంగ్రెస్ నాయకుడు అయినా బీజేపీ నాయకుడు కాదు ఆర్ఎస్ఎస్లో ఏం పనిచేయలేదు ఆర్ఎస్ఎస్ పైన చర్యలు తీసుకున్న నాయకుడైనా సో ఆయనను ఓన్ చేసుకుంటున్నారు సుభాష్ చంద్రబోస్ని కూడా కావాలంటే ఓన్ చేసుకుంటామంటున్నారు సుభాష్ చంద్రబోస్ ఇంక్విల్ ఆఫ్ జిందాబాద్ అని నినాదాలు ఇచ్చారు ఆయన నెలకొల్పిన ఫార్వర్డ్ బ్లాక్ చరిత్ర మొత్తం వామపక్ష ఫ్రంట్లోనే ఉంది కానీ సుభాష్ చంద్రబోస్ ఓన్ చేసుకోవడం కానీ గాంధీ మహాత్ముని మాత్రం ఆ స్థాయిలో ఓన్ చేసుకోండి రెడీగా లేరు గాడ్సేనో అడపాదడప పొగడే కార్యక్రమం కూడా చేస్తుంటారు సో ఇలాంటివన్నీ భారతదేశంలో జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఇది కేవలం నరేంద్ర మోడీని పొగడమే కాదు గాంధీ మహాత్ముని తగ్గించేటువంటి ప్రయత్నం బీజేపీ నాయకుడు చేస్తున్నారు దీన్ని పార్టీ వారించాలి నాయకుడు వారించాలి లేకపోతే జరిగేది ఏంటంటే రేపు ఏక వ్యక్తి చుట్టూ పార్టీ పెరిగి పార్టీ కన్నా ఆ వ్యక్తి పెద్దవాడై చివరకు పార్టీకే నా నష్టం తెస్తాడు ఇది ఏ ఏ రాజకీయ పార్టీలైనా వ్యక్తులు ఒక బియాండ్ పాయింట్ కనుక వెళ్తే వాళ్ళు పార్టీనే మింగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల బీజేపీ శ్రేయోభిలాషలకు కూడా ఈ ధోరణి రాజకీయాల్లో అనుమతించకూడదు రాజకీయాల్లో ఇష్యూస్ పట్ల విధానాల పట్ల వైఖరిలు ఉండాలి తప్ప వ్యక్తుల్ని ఆరాధించే తత్వం భారత ప్రజలకు భారత ప్రజాస్వామ్యానికి మంచిది కాదు